స్పీకర్ సార్. ఎస్ సార్, ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. రిసీట్స్ బాగున్నాయి. మేము చెప్పిన మాట ఏం చెప్పాం సార్, కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం కూడా ఎదుర్కొన్నాము. ఆ కరోనా సమయం మేము తెచ్చాము, ఆ కరోనా మేము తేలేస్తాము అధ్యక్ష. దాని తర్వాత సార్, బ్రదర్ వినండి, ఒక నిమిషం వినండి. దయచేసి వారిని కోరేది అధ్యక్ష, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్, విమర్శ చేయడం లేదు అధ్యక్ష. 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష, 19 డిసెంబర్లో వచ్చింది. అందుకే కోవిడ్ 19 అంటారు దాన్ని, ఎందుకంటే 19 చివరిలో వచ్చింది. 2020 మార్చిలో ఇండియాలోకి వచ్చింది. మొదటి కేసు హైదరాబాద్లో 2020 మార్చి 2 నాడు వచ్చింది. అప్పటి నుంచి అధ్యక్ష 2 సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష, ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం. ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు డిప్యూటీ సీఎం. ఎస్, ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష. మేమేమనుకున్నాం, కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు, కళ్యాణ లక్ష్మి ఆగద్దు, రైతు బంధు ఆగద్దు, పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దని వాటికి డైవర్ట్ చేసాము. ఉద్యోగులకు 4-5 రోజులు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు, మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు, కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి, సరి చేసుకోండి. ఈరోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా, మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టిస్తోంది. చాలామంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు 10 నెలలుగా జీతం లేకుండా ఉన్నారు. దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి, విమర్శ కోసం విమర్శ కాదు. దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష, అప్పు 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 అంటూ ఊదరగొట్టాడు. నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పులు రెవెన్యూ రెసీట్స్కు లోబడే ఉన్నాయి. రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి ఇవాళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు. ఎస్ఓటీఆర్లో అంటే సొంత వనరుల వీళ్ళో తెలంగాణ టాప్లో ఉంది. దయచేసి ఆ ప్రచారం మానుకోండి. రెండవది నికర అప్పు, వారు పదే పదే చెప్తారు అధ్యక్ష, 671,000 కోట్ల అప్పు అని వారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు అయితే 7,000 మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం, నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు, నా మాట వినండి. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది, దయచేసి చూసుకోండి. ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి. బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది, హౌస్లో నడవదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష, నేను అప్పుల విషయంలో వారు 671,000 కోట్లు అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో, ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో, అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు. ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సరే, ఎన్నికలు అయిపోయినాయి సార్, ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు. అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు చక్కగా నడపండి. మీరు మీ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మీరే బదనాం చేస్తే వచ్చేదేమీ లేదు. రాష్ట్రం దివాలా తీసిందంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తాడా అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెడుతుందుకు? దయచేసి రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.